ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై ఏలి ఏలి లామా సబక్తాని. మత్తయి సువార్త 27:46. ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడచితవని అర్థము. ప్రియమైన దేవుబిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మరణంలో పలికిన 4వ మాట ఇది. దేవునితో అడుగుచున్నారు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడచితివి. వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు విడవబడిన స్థితిలో ఉన్నారు. అనగా మన పాపమును మా పాప దోషములు ఆయన మీద మోపడిని, అవి మోయలేనంత భారము ఆయన మీద ఉన్నాయి. గెస్సమైన తోటలో ప్రభువా, నిశ్చిత్తమైతే ఈ గిన్నెని నా వద్దను తీసివే. మరలా అంటున్నారు, నిశ్చిత్తమే సిద్ధింపునుగాక. మన పాపాల నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకున్న నిర్ణయము అలాంటిది. ఎన్ని శ్రమలొచ్చినా ఎంత కష్టమైనప్పటికీ కూడా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాలని ఆశపడ్డారు. మన దోషముల నిమిత్తము ఆయన నలగొట్టబడాలని ఆశపడ్డారు. ఒక మాట, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరైనా పక్క నుండి ఆదరించి ధైర్యం చెప్పి వెన్నీరు తెస్తే బాగుంటుంది అనుకుంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాప దోషమును ఆయన మీద మోపబడి, ఆయన కొట్టబడి, ఏడవబడి, సురూపమైనను సొగసైన లేకుండా దుఃఖభరితగా నిలబడినప్పుడు ఆయన ఆదరించడానికి ఓదార్చడానికి కూడా ఎవరు లేరు. చివరికి తండ్రి కూడా ఆయన్ను విడిచిన పరిస్థితి మనకి కనపడతా ఉంది. కారణం మన పాపాల నిమిత్తమే. కనుక ప్రేమైన దేవుడారా, దేవుడు చేసిన త్యాగాన్ని మరొక దేవుడు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టి అట్టి విశ్వాసం తగిన ఫలాలు ఫలిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మా కొరకు ప్రాణం పెట్టిన మా తండ్రి నీకు వందనాలు. అయ్యా, మా కొరకు మీరు ఒంటరిగా మిగిలిపోయారు. మా కొరకు సురూపమైన సొగసాయం లేక దుఃఖభరితుడిగా మార్చబడ్డారు. మీరు మా కొరకు చేసిన ప్రతి త్యాగాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఏది నానా మా పనివాటిలోనూ ఉద్యోగ వ్యాపారాల్లోనూ పిల్లల చదువుల్లో తోడుగొనమని అడుగుతున్నాను. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరచమని, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలు తీసివేయమని, ఎవరైతే ఉద్యోగం లేక బాధపడుతున్నారో వారికి ఉద్యోగం దయచేయండి. ఎవరైతే వివాహం కొరకు సిద్ధపడుతున్నారో సరైన సాటైన సహాయాన్ని వారికి దయచేయమని, కృప చూపించమని మా రక్షకుడును మహోన్నతుడైన యేసయ్య నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.